పైథాన్లోని అండర్ స్కోర్ అండర్ స్కోర్ బిల్ట్ ఇన్స్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ అనే నేమ్ స్పేస్ ఆర్ మోడ్యూల్ గురించి మనం తెలుసుకుందాం. ఇన్ పైథాన్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ బిల్ట్ ఇన్స్ ఇన్స్ ఏ నేమ్ స్పేస్ విచ్ కంటెన్స్ ఆల్ ది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఎక్సెప్షన్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ బై డిఫాల్ట్ ఇన్ పైథాన్. సో మనకి ప్రింట్ అనేవి, లెన్ అనేది, రేంజ్ అనేవి, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే అండర్స్కోర్ బిల్ట్ ఇన్స్ అండర్స్కోర్ అనే మోడ్యూల్లో ఉంటాయి. అది మనం డైరెక్ట్గా కూడా యాక్సెస్ చేయవచ్చు వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ మెథడ్ అని అలా కాకుండా డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అది బై డిఫాల్ట్కి ఇంపోర్ట్ అవుతుంది ఇంటర్నలీ. సో అది ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ ఎగ్జాంపుల్ని కాపీ చేసి మనం చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ నేను కాపీ చేసా. సో హియర్ అండర్స్కోర్ బిల్టిన్లో లెంత్ అనేది ఉంది, దాన్ని ఇక్కడ వచ్చిన లిస్ట్ యొక్క లెంత్ ఎంతో దాన్ని యూజ్ చేసి మనం చూద్దాం. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంటిని ఏబీసీ అనే ఒక స్ట్రింగ్ని ఇంటిజర్గా మార్చడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ దాన్ని ఇది ఎర్రర్ వస్తుంది. సో అది ఏం ఎర్రరో, ఎర్రర్స్ కూడా దాంట్లోనే ఎర్రర్స్ కూడా అండర్స్కోర్ బిల్టిన్స్లో ఉంటాయి. ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అన్నీ. సో ఇక్కడ ఎక్సెప్షన్ క్యాచ్ అవుతుంది, ఎక్సెప్షన్ని క్యాచ్ చేస్తుంది. సో ప్రింట్ ఈ అనేది అవుతుంది. సో రన్ చేసి చూద్దాం. సో సి ఇది అసలు నేను ఇప్పుడు రన్ చేసిన ఎర్రర్, సారీ ఇప్పుడు రన్ చేసిన ప్రోగ్రామ్. 3 అనేది లెంత్, నెక్స్ట్ ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ పేస్ట్ అండ్ ఏబీసీ అని వచ్చింది. సో మన పైథాన్లో డిర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, దానికి మనం ఏమేమి అయితే మెథడ్స్ కానీ క్లాసెస్ కానీ పంపిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ వేరియబుల్స్ కానీ ఫంక్షన్ కానీ అన్నీ రిటర్న్ చేస్తుంది. మనం ఇప్పుడు దాన్ని యూజ్ చేసి అండర్స్కోర్ బిల్టిన్స్ అండర్స్కోర్ దాంట్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ కానీ మెథడ్స్ కానీ ఉన్నాయో అవి చూద్దాం. యూ కెన్ యూస్ ప్రింట్ స్టేట్మెంట్ లైక్ దిస్ ప్రింట్ ఆఫ్ డిర్ ఆఫ్ అండర్స్కోర్ బియుఐఎల్పిఐఎన్ఎస్ బిల్టిన్స్ అండర్స్కోర్ అని కూడా రాయొచ్చు. సో వితౌట్ యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా మనం రాయొచ్చు, నో ప్రాబ్లమ్. ఇది కన్సర్న్ ఇంటర్ప్రిటెడ్ కాబట్టి మేము ప్రింట్ స్టేట్మెంట్ కూడా అవసరం లేదు. సో మీకు తెలియాలని రాశాను ఇక్కడ. ఇందులో మనం చూడండి అర్థమెటిక్ ఎక్సెప్షన్, అసెప్షన్ ఎర్రర్, అసెప్షన్ ఎర్రర్ ఇవన్నీ ఎక్సెప్షన్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు మనం నార్మల్గా యూజ్ చేసే ఓఆర్డి, పవ్, ప్రింట్, ఈ టపుల్ ఇలా చాలా మనకి మనలో మనం పైథాన్లో యూజ్ చేసే చాలా వరకు దీంట్లోనే ఉంటాయి.